మాధవగారు అటు పక్క ఉండండి. మాధవగారు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఈ ఎక్స్పోలో దాదాపుగా మూడు రోజుల్లో 30,000 మందికి పైగా వచ్చి ఇక్కడ 100 కంపెనీలకు పైగా సో లేటెస్ట్ టెక్నాలజీతో ఫోటోగ్రాఫ్స్ తీయడానికి వీడియోస్ తీయడానికి నేర్చుకోవడానికి వాటిని కొనుక్కోవడానికి అవి కొనలేని వాళ్ళు కనీసం దాన్ని పట్టుకొని ఇక్కడ ఒక సంతృప్తి పడే విధంగా కూడా ఈ ఎక్స్పో పనిచేస్తుంది. అండ్ ఎప్పుడు మీరు చూస్తే హైదరాబాదో బెంగళూరు బాంబేలోనో జరిగేవి, కానీ గత 5 సంవత్సరాలుగా మన రెండు రాష్ట్రాల ఈ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ మన రాష్ట్రంలో ఈ ఎక్స్పోని నిర్వహించడం అనేది వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. అండ్ ఈ ఎక్స్పోతో పాటు ఈరోజు ఇక్కడ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో నమోదయ్యేందుకు వేల మంది ఫోటోగ్రాఫర్లు
ఒకేసారి ఫోటో క్లిక్ చేయబోతున్నారు. నిజంగా అది చాలా అద్భుతం. అందుకే నన్ను రమ్మని అడగగానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఒప్పేసుకున్నాను. రావడం కూడా జరిగింది. ఎందుకంటే నా జీవితం ఒక ఫోటోగ్రాఫ్తోనే ఈరోజు ఒక సెలబ్రిటీగా ఒక టాప్ హీరోయిన్గా అలాగే ఒక మంత్రిగా మీ ముందు నిలబడగలిగాను. మా కాలేజీలో ఒక ఫోటోగ్రాఫర్ తీసిన నా ఫోటోని చూసి కనీసం నన్ను నేరుగా కూడా చూడకుండా నా ఫస్ట్ మూవీలో నన్ను హీరోయిన్గా బుక్ చేశారు, ప్రేమ తపస్సు మూవీలో. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, సినిమాలో కానీ పాలిటిక్స్లో కానీ ఫొటోస్ వీడియోస్ అనేవి మమ్మల్ని ఎంత ఎలివేట్ చేస్తాయి, ఒక సెలబ్రిటీగా ఏ విధంగా మమ్మల్ని పైకి తీసుకొస్తాయి అనేది మాటల్లో మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సెలబ్రిటీని టాప్ స్టేజ్కి తీసుకెళ్ళాలన్నా, పైనుంచి కింద పడేయాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్. సో అందుకే అంటారేమో మన ప్రళయకారుడు శివుడి గారికి మూడో కన్ను ఉన్నట్టే ఫోటోగ్రాఫర్స్ కూడా మూడో కన్ను ఉంది. అది మీ కెమెరాని ఆయన కన్ను, ఆయన మూడో కన్ను తెరిస్తే ప్రళయం వస్తుంది, మీరు మూడో కన్ను తెరిస్తే ప్రకృతి పరవశిస్తుంది. సో నిజంగా ఫోటోగ్రాఫర్లు అందరూ కలిసి ముందే చెప్పాలి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు. ప్రెస్ మీట్ అన్నారు, మాట్లాడమంటున్నారు. సారీ మ్యాడమ్. వస్తుందా? ఓకే. సో నిజంగా ఫోటోగ్రఫీ అంటే ఏదో ఫంక్షన్లు తీయటం, పండుగలు తీయటమే కాదు, నిజంగా తమ పిల్లలు ఆకలితో ఉన్నా ఆ ఆకలి ఎలా తీర్చాలని ఆలోచిస్తూనే ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్ళ ఆకలిని స్పష్టంగా కళ్ళకు కనిపించేలాగా ఫోటోలు తీసి వారికి సహాయం అందించే విధంగా చేస్తారు. అలాగే మీరు చూస్తే వరద వచ్చేటప్పుడు ఏ విధంగా ఎదురెళ్ళి అక్కడ వరదల్లో చిక్కుకున్న వాళ్ళని, వాళ్ళ దయనీయ స్థితిని ఫోటోస్తో వీడియోస్తో ప్రపంచానికి చాటి చెప్పి వారికి సహాయాన్ని అందించే విధంగా చేస్తారు. అలాగే మీరు చూస్తే యుద్ధాలు జరిగేటప్పుడు బుల్లెట్లు దిగుతున్నా అక్కడ విగత జీవులుగా పడిపోయిన వాళ్ళ నిస్సహాయ స్థితిని ఫోటోస్తో వీడియోస్తో ప్రపంచానికి అందించేది మీరే. అందుకే ఎప్పుడు ఫోటోగ్రాఫర్స్కి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే దేవుడు మనిషిని పుట్టించి సృష్టిని నడిపిస్తే దానికి ప్రతి సృష్టి చేసింది మీరే. నిజంగా ఈరోజు కెమెరా అనేది లేకపోతే గతం అంటే చరిత్ర ఉండదు, ఫ్యూచర్ ఉండదు. ఏం జరిగిందని మనం తెలుసుకోవాలి అంటే ఒక ఫోటో ద్వారానో ఒక వీడియో ద్వారానో తెలుసుకుంటాం. అంటే 1000 అక్షరాలతో చెప్పలేని అర్థాన్ని ఒక ఫోటోగ్రాఫ్తో మనం చెప్పచ్చు అంటారు పెద్దలు. సో అలాంటి ఫోటో అండ్ వీడియో అనేది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది, అటు సినిమాలో ఇటు పాలిటిక్స్లో కూడా. సో నా ఈ అభివృద్ధికి అందరి దగ్గర ఆప్యాయతని అనురాగాన్ని పొందే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా పాదాభివందనం. ఎందుకంటే మమ్మల్ని మీరు అప్పుడు అందంగా చూపించారు కాబట్టి హీరోయిన్ అయ్యాం. ఇప్పుడు మేము మాట్లాడే ప్రతి మాటని కూడా చక్కగా క్యాప్చర్ చేసి ప్రజలకు అందిస్తున్నారు కాబట్టే ఈరోజు పొలిటీషియన్గా అందరి చేత మన్ననలు పొందుతున్నాం. సో ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో 1000 మంది ఎదురు చూస్తున్నారు. సో ఆ ఫోటోగ్రాఫ్ క్లిక్ చేయడానికి నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. ఎందుకంటే అదృష్టం నాకు దక్కిందని ఆ డిపార్ట్మెంట్ మంత్రిగా కూడా నేను ఇక్కడికి రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరినీ నేను కోరుకునేది ఒక్కటే, సో ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ లేటెస్ట్ టెక్నాలజీని మిక్స్ చేసుకున్నప్పుడే మీరు కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం చిన్న కెమెరాలు ఉండేవి, తర్వాత పెద్ద కెమెరాలు, తర్వాత రీల్స్, తర్వాత డిజిటల్ వచ్చింది. సో ఈరోజు ఈ ఎక్స్పోలు మీరు వాడుకొని దీంట్లో అన్నీ కూడా నేర్చుకొని అప్డేట్ అవ్వాలని కూడా కోరుకుంటూ మా యొక్క మినిస్ట్రీ ద్వారా మీకు మేము ఏం సహాయం చేయగలిగినా ఖచ్చితంగా మీకు అండగా ఉండి చేస్తాను. మన ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా వారికి కావాల్సిన కొన్ని విషయాల్ని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో మాట్లాడి నేను చేయగలిగింది
నా చేతిలో ఉన్నది తప్పకుండా చేసిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.